అవునా, మరిప్పుడేమంటున్నారు? ఆహా, నిజంగా పెళ్లి చేసుకుంటానంటే గొప్పోడయ్యుంటాడు. మనమేం చేస్తాం? పిల్లలు చేసిన తప్పులన్నీ మన పెంపకం మీదొచ్చి పడతాయి ఎప్పటికైనా. అయినా ఈ కాలంలో ఆడది చెడిందని తెలిసి చేరదీసే మొగ్గాడు ఎక్కడుంటాడు? ఆ శ్రీరామచంద్రుడికే తప్పలేదు. సరే మనీష, జరిగిన దాని గురించి మర్చిపోదాం. నేను కూడా లైఫ్లో ఇంకెప్పుడు విషయం గురించి మాట్లాడను. ఇప్పటి నుంచైనా హ్యాపీగా ఉందాం. అంతేగాని అలా వెళ్ళిపోకు మనీష. కమ్. మళ్ళీ రావనుకున్నాను. కూర్చో కూర్చో. నేను అందుకోసం రాలేదు. ఇంకా చాలు ప్రదీప్, మన మధ్య జరిగిన దాంట్లో నీ తప్పెంతుందో నా తప్పు అంతే ఉంది. ఇంక ఇవన్నీ వదిలేద్దాం, నన్ను మర్చిపో. నేను నీకు ఫోన్ చేయను, నువ్వు నాకు ఫోన్ చేయకు. ఒక్క నిమిషం. ఏంటి సడన్గా ఏం మాట్లాడుతున్నావు? వాడికి తెలిసిందనా? ఇంకేం కావాలి? నీ మాయ మాటలు విని నా క్యారెక్టర్ లూజ్ చేసుకోవడమే కాకుండా నన్ను పిచ్చిగా ప్రేమించే సీనోన్ కూడా మోసం చేశాను. పాపం తను. ఇంత జరిగినా కూడా అన్నీ మర్చిపోయి నాతో ఉంటానన్నా కూడా నేనే ఒత్తు పొమ్మన్నాను. అసలు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇంకా నేనెవరితో మాట్లాడానో నాకెవరూ వద్దు. పోనీ మనీష, ఎందుకలా అనవసరంగా భయపడుతున్నావు? వాడిని ఎలాగూ పొమ్మన్నావు కదా. 10 రోజుల నుంచి మన ఇద్దరం తిరుగుతున్నాం. ఎంత ఎంజాయ్ చేసి ఉంటాం? వాడితో చేయగలవా? చేయలేవు. హీస్ వెరీ పూర్ ఫెలో. చూడు మనీష, లైఫ్ అంటే చాలా చిన్నది. ఎందుకలా టైం వేస్ట్ చేసుకుంటావు? మన ఇద్దరం ఇష్టపడే కదా ఇదంతా మొదలుపెట్టింది. ఉన్నంతకాలం ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. ఇట్స్ క్వైట్ సింపుల్. డోంట్ టచ్ మీ. నేను ఇదే ఫైనల్ అని చెప్పాను కదా. గుడ్ బై. ఓకే. కూల్. వదిలేద్దాం. ఇక్కడితో వదిలేద్దాం. ఇలాంటివన్నీ వదిలేద్దాం. కానీ ఒకే ఒక్కసారి చేసి వదిలేద్దాం. ఓకేనా? వదులు. ఈ విషయం శ్రావణికి చెప్తే ఏమవుద్దో తెలుసు కదా. మర్యాదగా వదిలే, లేకపోతే దానికి చెప్పేస్తాను. వదులుతావా చెప్పాలా? గుడ్ బై. మమ్మీ, నాకు 2 డేస్ కాలేజ్ లేదు. నేను మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను. అదేంటే సడన్గా? లేదు మమ్మీ, డిస్టర్బ్డ్గా ఉంది. అక్కడికి వెళ్తే రిలాక్స్ అవుతాను. సరే, అయితే మీ డాడీ వచ్చి డ్రాప్ చేస్తారులే. లేదు మమ్మీ, నేనే వెళ్తాను. నేనేం చిన్నపిల్లని కాదు కదా. ఏంటి భయమేస్తుందా? నాకు వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని శ్రావణికి అన్నో నమ్మ నుంచి మెసేజ్ చేసి మా ఇద్దరికి బ్రేకప్ చేయించింది నువ్వే అని నేను తెలుసుకోలేను అనుకున్నా? లైఫ్ లాంగ్ నీ ఫేస్ చూసి నువ్వే భయపడేలా చేస్తా. ఏం చేసుకుంటావు చేసుకోవే. Thank you.
చెడిలు ఓ ప్రాణసకుడా నిలిచి నీ దోషిని నైలలో నా ప్రాయం మదుపు దాటి తప్పు చేశాను. ఏది ప్రేమో ఏది ఆకర్షణో తెలియని వయసులో నీ మీద కలిగింది ప్రేమ అనుకుని నీ లైఫ్లోకి వచ్చి తప్పు చేశాను. నా కోసం నువ్వు ఉన్నావని తెలిసి కూడా ఇంకొకరితో కలిసి తప్పు చేశాను. నేను ఎన్ని చేసినా కూడా క్షమించి నా కోసం ఏడ్చినప్పుడు నిన్ను కాదనుకుని తప్పు చేశాను. కొందరి మగాళ్ల ప్రేమ కన్న తండ్రి లాంటి స్వచ్ఛమైన ప్రేమ అని తెలుసుకోలేకపోయాను. అలాంటిది ఏ తప్పు చెయ్యకుండానే నువ్వెందుకు నా కోసం అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్నావు? ఒకే ఒక్క మాట, యాసిడ్ పోసింది నేను కాదు అని ఎందుకు చెప్పలేదు శ్రీను? నన్ను క్షమించమని అడగాలనుకునే ఆలోచన కూడా నాకు హక్కు లేదు శ్రీను.